Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan lano addanga irikinchina Harirama Jogaiah. మద్దతుదారుడని అంటూనే హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేశారా? ఇప్పుడు ఇదే విషయంపై కాపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవన్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు జోగయ్య ఎంతటి మద్దతుదారుడో అందరికీ తెలుసు. అలాంటి జోగయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒక సూచన, మరో కండిషన్ పెట్టారు. సూచన ఏమో టీడీపీకి అనుకూలంగా ఉండగా, కండిషన్ మాత్రం పవన్ ప్లస్ చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లుంది. ఇంతకీ విషయం ఏంటంటే, వైసీపీని ఓడించాలంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాల్సిందే అని సూచించారు. జోగయ్య చేసిన సూచన టీడీపీకి బాగా అనుకూలంగా ఉండేదే అనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే కాపు సంక్షేమ సేన టీడీపీ జనసేన పొత్తుకు మద్దతుగా నిలుస్తుందని కండిషన్ కూడా పెట్టారు. ఈ కండిషన్ పవన్తో పాటు చంద్రబాబుకు ఏమాత్రం రుచించనిదే. నిజానికి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం కాపుల్లోనే కొందరికి రుచించడం లేదు. తాము ఓట్లేసి చంద్రబాబు పల్లకీని ఎందుకు మోయాలనేది కాపు ప్రముఖుల సూటి ప్రశ్న. చాలా జిల్లాల్లో కమ్మ కాపు మధ్య పెద్ద సఖ్యత లేదు. అందుకనే చంద్రబాబును కొందరు కాపు ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇదే సమయంలో పవన్ను గనక సీఎం అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటిస్తే రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడంలో వెనకాడాల్సిన అవసరం లేదని కాపుల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడే జోగయ్య ప్రకటన పవన్ ఇరకాటంలో పడేసిందనే అనుకోవాలి. ఎలాగంటే పవన్ను సీఎం అంటే అభిమానులు జోగయ్య లాంటి వాళ్ళు మాత్రమే గోల చేస్తున్నారు. నిజానికి సీఎం అవ్వడం పవన్కే ఇష్టం ఉన్నట్లు లేదు. చంద్రబాబు వచ్చి పవన్తో పొత్తు పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. అదే పవన్ వెళ్ళి చంద్రబాబుతో పొత్తు కలిపితే పవన్కు బేరమాడే శక్తి ఉండదు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు స్వయంగా పవనే ప్రకటించిన తరువాత ఇక బేరమాడే కెపాసిటీ పోయినట్లే. సీఎం అవ్వాలని పవన్కే లేనప్పుడు జోగయ్య లాంటి వాళ్ళు కండిషన్లు పెట్టడం అంటే పవన్ను ఇరకాటంలో పెట్టినట్లు కాక మరేంటి.